ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ వేపుడికి కాకరకాయల్ని ముందుగా ఉప్పు నీళ్ళలో ఒకసేపు నానబెట్టాను. ఇటు అటు తొడిని తీసేసుకుని ఇలా రౌండ్ గా తరిగి పెట్టాను. ఇలా తరిగేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ముక్కలు చేసి పెట్టుకుని రెండు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాను. కారం 1 టీ స్పూన్, పల్లీలు కొంచెం, జీలకర్ర, సాల్ట్ కొంచెం. ఇప్పుడు కొంచెం ఆయిల్ని వెచ్చబెట్టాను. దీంట్లో ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయలు తీసుకున్నాను. ఇలా కొంచెం వేగే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా కొంచెం ఆయిల్ సరిపోతుంది. 5 నిమిషాల్లో వేగిపోయాయి. ఇంట్లో కాకరకాయ చాలా తొందరగా వేగిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు, ఎందుకంటే ఇది మళ్ళీ చేదో చేస్తుంది. నిన్న కొంచెం కొంచెంగా వేస్తూ కాకరకాయలు వేయించుకోవాలి, కానీ మరి ఎక్కువ ఆయిల్ వేసేయకూడదు. హైలో పెట్టి వేయించుకుంటే లోపల దాకా వేయలేదు. కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇక్కడ దీంట్లోనే పల్లీలు వేస్తున్నాను. కూడా వేసుకోవాలి. వేసి చూసి అందులో జీలకర్ర వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర వేసుకోగానే ఉల్లిపాయలు ఆ 2 వేసి వేయించుకోండి. ఉల్లిపాయ వేయించుకోండి. ఇందాక వేయించి పెట్టుకుని కాకరకాయ పల్లి 1/2 టీ స్పూన్ వేసాము. కారం ఇందాక 2 చిన్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి మొత్తం కలుపుకున్నాక 1 నిమిషం వేడి మీద అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే కాకరకాయ ఫ్రై రెడీ.